ఏండ్ల కిందట తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్ చాప్టర్ వన్ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే తెలుగనే కాదు వివిధ భాషల్లో ఈ సినిమాను భారీ విజయాన్ని అందుకుంది అప్పటి నుంచి కేజీఎఫ్ చాప్టర్ టూ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి దిగింది మరి రాకీబాయ్ కేజీఎఫ్ సామ్రాజ్యంలో ఇంకెలాంటి సాహసాలు చేశాడు అతడి కథకు దక్కిన ముగింపేంటి ప్రశాంత్ నీల్ యష్ అంచనాలను ఏ మేరకు అందుకున్నారో తెలుసుకుందాం కథ విషయానికి వస్తే కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి రాఖీ అనామకుడిగా అడుగుపెట్టి గరుడను అంతముందించడంతో ఇక మొత్తం సంపదంతా తమ సొంతమని రాకీని అక్కడ దించిన గరుడ శత్రువులు అనుకుంటారు కానీ రాకీ లక్ష్యం కేవలం గరుడను చంపడం కాదని కేజీఎఫ్ ను చేజిక్కించుకోవడం అని తర్వాత అర్థమవుతుంది చిత్రహింసలు పెట్టి బానిసల్లా చూసిన గరుడను రాఖీ చంపేయడంతో అక్కడ పనిచేసే వారందరికీ అతని దేవుడవుతాడు వారి అండతోనే కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని ఎవరు ఊహించని స్థాయికి విస్తరిస్తాడు రాకీ కానీ చనిపోయాడు అనుకున్న గరుడ బాబాయి మొత్తం వ్యవస్థనే స్థాపించేలా తయారైన రాఖీని నిలువరించాలని ప్రయత్నించే రాజకీయ నేత రమికా సేన్ ఇలా చాలా మంది రాఖీని లక్ష్యంగా చేసుకుంటారు మరి వీళ్లందరినీ ఎదుర్కొని రాఖీ తన సామ్రాజ్యాన్ని నిలుపుకున్నాడా అతడి ప్రయాణం ఎక్కడ దాకా సాగింది అన్నది మిగతా కేజీఎఫ్ వన్ ముగింపులో అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది అని అనంతనాగ్ పాత్రతో చెప్పిస్తారు అంటే కథపరంగా కేజీఎఫ్ టూ ఇంకో లెవెల్లో ఉంటుందని అనుకుంటాం కానీ ఈ చిత్రానికి కథే పెద్ద మైనస్ మొదటి భాగంలో ఉన్న మలుపులు ఒక పరిమాణ క్రమం పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ ఇలాంటివేవి కూడా కేజీఎఫ్ టూ లో కోరుకున్న స్థాయిలో లేవు ఫస్ట్ పార్ట్ లో ప్రతిదీ కూడా ప్రేక్షకులకు ఒక సర్ప్రైజే అలాంటి సినిమానే మనం ఇంతకు ముందన్నడూ చూసింది లేదు తెరపై జరుగుతున్నది చూస్తుంటే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్తాడు రాకీకి ఇంకెలాంటి సవాళ్లు ఎదురవుతాయి వాటిని అతను ఎలా ఛేదిస్తాడనే ఆసక్తి పుడుతుంది ఓ వైపు కేజీఎఫ్ ను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూసే అధీర పాత్రలో సంజయ్ దత్ మరోవైపు రాకీకి అడ్డుకట్ట వేయాలని చూసే రాజకీయ నేత పాత్రలో రవీనా టండన్ ఈ ఇద్దరు విపరీతమైన ఆసక్తి రేపిస్తారు ఒక దశలు కానీ ఆ పాత్రలు రెండు బిల్డప్ కే పరిమితం అయిపోయాయి కేవలం లుక్ పరంగా సంజయ్ దత్ వారెవా అనిపిస్తాడే తప్ప గరుడ మాదిరి భయం పుట్టించేలా హీరోకు సవాల్గా నిలిచేలా ఆ పాత్రను డిజైన్ చేయలేకపోయారు ప్రశాంత్ అతడెంత క్రూరుడో చూపించే ఒక్క సన్నివేశం కూడా లేదు కేవలం మూడు యాక్షన్ ఘట్టాలకు ఆ పాత్ర పరిమితమైంది ఒక సీన్ లో వచ్చి హీరోను కాలుస్తాడు ఇంకో సీన్ లో హీరో చేతిలో దెబ్బలు తింటాడు చివరికి తిరిగొచ్చి హీరో చేతిలో అంతమవుతాడు అంతకుమించి ఏమీ లేదు ఇక రవీనా టండన్ పాత్ర విషయంలో ఊరికే హడావిడి తప్ప ఓవర్ యాక్షన్ రియాక్షన్ తప్పితే దాని ఇంపాక్ట్ ఏమీ లేకపోయింది అసలు ఆ పాత్ర సినిమాలో ఎందుకుంది అనే ప్రశ్న తలెత్తుతుంది ఒక దశలో ఇక రాకీ పాత్ర విషయానికి వచ్చినా నిరాశ తప్పదు చాప్టర్ వన్ లో ఉన్నంత యాక్టివ్ క్యారెక్టర్ కాది కథపరంగా కూడా కొత్తగా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కేజీఎఫ్ టూ లో ఏమీ లేదు ఒక అనామకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి బయట వ్యక్తి ఎవ్వరూ అడుగు పెట్టలేని సామ్రాజ్యంలోకి వెళ్లి దాన్ని ఏలుతున్న గరుడను చంపే వరకు అనేక మలుపులతో సాగుతుంది కేజీ ఆ చిత్రం తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఆరంభం నుంచి చివరి దాకా కొనసాగుతుంది కానీ చాప్టర్ టూలోకి వచ్చాక ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఉత్కంఠ రేకించే అంశాలేవీ లేవు కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని రాకీ తన చేతుల్లోకి తీసుకోవడంతో మొదలయ్యే సన్నివేశంతో ఆరంభంలోనే ఒక హై అయితే వస్తుంది కానీ తర్వాత ఈ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమాన్ని ఆపై అతడికి ఎదురయ్యే అడ్డంకులను వాటిని ఛేదించే తీరును అనుకున్నంత ఆసక్తిగా చూపించలేదు అయితే విజువల్ గా ఎలివేషన్ల పరంగా మాత్రం కేజీఎఫ్ టూ లో కొన్ని ఎపిసోడ్స్ వేరే లెవెల్లో అనిపిస్తాయి రాకీ రీఇంట్రడక్షన్ సీన్ కావచ్చు అధిరా మీద అతను దాడి చేసే ఎపిసోడ్ కావచ్చు తన సామ్రాజ్యం నుంచి ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లిన గోల్డ్ బిస్కెట్ తిరిగి తీసుకొచ్చే క్రమంలో రాకీ విధ్వంసానికి పాల్పడే సన్నివేశం కావచ్చు ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఫీలింగ్ కలిగిస్తుంది ఇలాంటి సన్నివేశాలను ప్రశాంత్ నీల్ మాత్రమే తీయగలడనిపిస్తుంది అతడి ఊహాశక్తికి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది మ్యాడ్ మ్యాక్స్ తరహా మతిపోగొట్టే యాక్షన్ ఎలివేషన్ సీన్లకు మాత్రం నోరెళ్లబెట్టాల్సి వీటి కోసం కేజీఎఫ్ టూ ఒకసారి చూడొచ్చు